హాయ్, అందరికీ నమస్కారం. నేను చిట్టి విజయ్ కుమార్, న్యాయవాదిని. నేను మీకు ఈరోజున డీడీ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి అనే దాని గురించి వివరిస్తాను. ముందుగా కనుక మీరు నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఈ డీడీ అంటే ఏంటంటే, ఈ పేమెంట్స్ జరిగేటప్పుడు కొన్ని ఫోన్పే ద్వారా జరుగుతూ ఉంటాయి, ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి, క్రెడిట్ కార్డులు ద్వారా జరుగుతూ ఉంటాయి. అట్లాగే కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, కొన్ని కొన్ని సంస్థలు కానీ ఏంటంటే, ఈ పే చేయాల్సిన అమౌంట్ని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయండి, అంటే డీడీ పే చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ డీడీ అనేది తీసుకోవాలంటే ఆ వ్యక్తికి బ్యాంకులో అకౌంట్ అవసరం లేదు. ఏ బ్యాంకులో అయినా సరే ఈ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఈ డీడీ తీసుకోవటానికి బ్యాంకు వాళ్ళు బ్యాంకు ఇచ్చిన అప్లికేషన్లో అన్ని డీటెయిల్స్ నింపి ముందుగా అమౌంట్ పే చేసినట్టయితే ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇచ్చినప్పుడు అది బౌన్స్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాంకులో ఆల్రెడీ అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ డిమాండ్ డ్రాఫ్ట్ ఇస్తారో ఆటోమేటిక్గా బ్యాంకు వాళ్ళు ఆ అమౌంట్ని చెల్లిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ డీడీ అనేది బౌన్స్ అవ్వదు, అది చాలా సేఫ్ అయినది అని అర్థం. కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కానీ, కొన్ని కొన్ని సంస్థలు కానీ ఈ డీడీనే ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా చెక్ అనేది ఏంటనే దాని గురించి నేను ఆల్రెడీ నా కిందటి వీడియోల్లో తెలియచేయటం జరిగింది. ఈ చెక్ ఇచ్చినప్పుడు సరైన అమౌంట్ లేకపోయినా, లేకపోతే దాన్ని స్టాప్ చేయమన్నా, సొంతకం అనేది సరిగ్గా లేకపోయినా, ఇక అమౌంట్ అనేది అక్షరాల్లో ఒక రకంగా, అంకెల్లో ఒక రకంగా రాసినా కూడా ఈ చెక్ అనేది బౌన్స్ అవుతూ ఉంటుంది. అట్లా బౌన్స్ అయిన పక్షంలో సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ నగదు అనేది తిరిగి రాబట్టుకోవటానికి లీగల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఈ చెక్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్డర్ చెక్, రెండవది బేరర్ చెక్ అని ఉన్నాయి. ఆర్డర్ చెక్ అంటే ఎవరికైతే ఆ చెక్కు రాశానో ఆ వ్యక్తికి మాత్రమే అమౌంట్ చెల్లించాలి అని చెప్పి అర్థం. ఈ ఆర్డర్ చెక్ అనేది ఎట్లా ఉంటుంది అని సందేహం రావచ్చు. ఆ చెక్కును పరిశీలించినట్టయితే దాని మీద క్లియర్గా ఆర్డర్ చెక్ అని రాసి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ ఆర్డర్ చెక్ అనేది ఇచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అని చెప్పాలి. అంటే ఏంటంటే చెక్కు ఎవరి పేరు మీద అయితే ఇచ్చారో ఆ వ్యక్తికి మాత్రమే అమౌంట్ చెల్లించాలి, వేరొకళ్ళకి చెల్లించకూడదు అని ఆర్డర్ చెక్ యొక్క అర్థం. ఇంకొకటి బేరర్ చెక్. ఈ బేరర్ చెక్ అంటే ఏంటంటే దాని మీద రాసిన వ్యక్తికి అమౌంట్ ఇవ్వాలనే లేదు, ఎవరిని తెచ్చినా కూడా బ్యాంకుకి ఆ అమౌంట్ చెల్లిస్తారు. ఒకవేళ బేరర్ చెక్ పోగొట్టుకుని ఎవరికైనా దొరికినా కూడా అప్పుడైనా సరే ఆ అమౌంట్ పే చేస్తూ ఉంటారు.
ఈ బేరర్ చెక్కు గుర్తించాలంటే చెక్కును పరిశీలించినప్పుడు దాని మీద క్లియర్గా బేరర్ చెక్ అని చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే దీంట్లో బ్యాంకు వారి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. అంటే ఈ బేరర్ చెక్కుని ఎవరు తీసుకొచ్చినా సరే బ్యాంకు వారు అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ చెక్కుని క్రాస్ చేస్తూ ఉంటారు. అసలు చెక్ క్రాసింగ్ అంటే ఏంటి, ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ చెక్ క్రాసింగ్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. ఒకటిది అంటే మొదటిది జనరల్ క్రాసింగ్, రెండవది స్పెషల్ క్రాసింగ్ అంటే రిస్ట్రిక్టెడ్ క్రాసింగ్, మూడవది నాట్ నెగోషియబుల్ క్రాసింగ్ అని మూడు విధాలుగా ఉంటుంది. జనరల్ క్రాసింగ్ అంటే ఈ చెక్కులో చెక్కు మీద కార్నర్లో ప్యారలల్గా రెండు లైన్స్ గీసినా అది సరిపోతుంది, లేకపోతే ఆ ప్యారలల్ లైన్ మధ్యలో ఏంటంటే అకౌంట్ పేయీ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటంటే ఆ చెక్కు బ్యాంకులో కనుక డిపాజిట్ చేసినట్టయితే మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ఇంకా రెండవది ఏంటంటే స్పెషల్ క్రాసింగ్, రెస్ట్రిక్టెడ్ క్రాసింగ్ అంటే ఏంటంటే చెక్కు ఉన్న వ్యక్తికి ఫలానా బ్యాంకులో అకౌంట్ ఉంటేనే ఆ చెక్కుని పేమెంట్ చెయ్యండి అని అర్థం అన్నమాట. అంటే మొదట చెప్పినట్టుగా ఈ చెక్కు కార్నర్లో రెండు ప్యారలల్ గీసి దాంట్లో ఫలానా బ్యాంకు అంటే ఉదాహరణకి ఎస్బీఐ అని చెప్పి ఉందనుకోండి, ఆ లైన్స్లో ఎస్బీఐ అకౌంట్ పేయీ ఓన్లీ అని రాస్తారన్నమాట. అంటే ఎస్బీఐ అకౌంట్లో అకౌంట్ ఉంటేనే ఈ పేమెంట్ అనేది చేస్తారు. మూడవది ఏంటంటే నాట్ నెగోషియబుల్ క్రాసింగ్, అంటే చెక్కు మీద రెండు లైన్లు రాసి నాట్ నెగోషియబుల్ అని రాస్తారు. అంటే ఆ చెక్కు ఉన్నవారికి మాత్రమే, అంటే ఆ చెక్కు ఎవరిదైతే ఉందో ఎవరి దగ్గర అయితే ఉందో వారికి మాత్రమే పే చేయాలి, ఇంకా వేరే మార్గం లేదు అని అర్థం అన్నమాట. ఇవి చెక్కులు డీడీ అండ్ చెక్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. నమస్తే.